రత్నగిరి అనే ప్రాంతంలో సోని మరియు విజయ అనే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. వాళ్ళిద్దరు చాలా స్నేహంగా ఉండేవారు. అందులో సోని అనే అమ్మాయి ధనవంతురాలు, విజయ మాత్రం పేద కుటుంబంలో జన్మించింది. సోని వాళ్ళ మామయ్య హైదరాబాద్ లో ఉండేవాడు. అతను సోనికి రకరకాల బొమ్మలు తెచ్చిచ్చేవాడు. ఇది నా ఎగ్రి విమానం, చాలా బాగుంటుంది తెలుసా అంటూ ఆ విమానాన్ని ఎగరవేసింది. అది చూసి విజయ కూడా చాలా సంతోషించింది. అరే ఈ బొమ్మ చాలా బాగుంది, ఇంత మంచి బొమ్మని నేను ఎక్కడ చూడలేదు. అవును, ఇది నీకు ఎక్కడిది? ఇది మన ఊరులో ఎక్కడ లేదు. అవును, ఇది మా మామయ్య హైదరాబాద్ నుంచి తెచ్చాడు. అవునా, దీని ఖరీదు ఎంత? 1000 రూపీస్. అమ్మో అంత అని ఆ ధరవిని నోరెళ్ళు పెట్టింది. ఆ తర్వాత విజయ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో అమ్మ పని చేసుకుంటూ ఉంది. ఏంటి దిగులుగా ఉన్నావు? అమ్మ నాకు 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయల? ఎందుకు? నేను ఎగిరే విమానం బొమ్మ కొనుక్కోవాలి. బొమ్మ కోసమా? అవును. నీకేమైనా పిచ్చా? ఒక బొమ్మ కోసం 1000 ఇవ్వమంటున్నావా? మనం ఏమైనా కోటీశ్వరులమా? ఆ బొమ్మ గురించి మర్చిపోయి నోరు మూసుకుని కూర్చో అని చెప్పగానే విజయ ఇంకేం చేయలేక మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత విజయ ఇంట్లో పని చేసుకుని సోని దగ్గరికి ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉండేది. అలా ఉండగా సోని వాళ్ళ మామయ్య ఎప్పుడు ఏదో ఒక కొత్త రకం బొమ్మ తెచ్చేవాడు. ఆ బొమ్మల్ని విజయ ఎంతో అపురూపంగా చూస్తూ ఆడుకుంటూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు సోని గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుని వచ్చింది. ఆ నెయిల్ పాలిష్ చాలా అందంగా ఉండడంతో విజయకి చాలా నచ్చింది. ఈ గోళ్ళకి రంగు చాలా బాగుంది. ఇది కూడా పట్నం నుంచి మా మామయ్య తెచ్చాడు. ఓ చాలా బాగుంది, నా గోళ్ళకి కూడా పెట్టవా? అమ్మో నేను పెట్టను, మా అమ్మ తిడుతుంది. అయ్యో ఏం కాదు, నేను మీ అమ్మకి చూపించను. మా అమ్మ ముందే చెప్పింది దీన్ని అందరికిచ్చి అయిపించొద్దని. సరేలే అంటూ బాధగా చెప్పింది. ఆ తర్వాత ఇంటికెళ్ళింది. అమ్మతో తన కోరికను అడిగింది. నెయిల్ పాలిషా? నా దగ్గర డబ్బులు లేవు. నేనేది అడిగినా తీసివ్వవు. చీ, నువ్వు అడిగిందల్లా తీసివ్వాలంటే నేనేమి షాహుకారిని కాదు. నేను నిన్ను కాక ఇంకెవ్వరిని అడగాలి? ఆ దేవుడిని అడుగుపో, నీ కోరికలన్నీ తీర్చే స్తోమత నాకు లేదు. చీ, నా మాటకి విలువే ఉండదు అని బాధపడి విజయ లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విజయ ఎప్పుడు నెయిల్ పాలిష్ అంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉండేది. రోజు పూజ చేస్తూ దేవుడిని, దేవుడా ఒక నెయిల్ పాలిష్ ఇవ్వు దేవుడా అంటూ కోరుకుంటూ పూజకి ఉపయోగించిన ఆ నీళ్ళన్నీ పెరట్లో ఉన్న ఒక చిన్న మొక్కకి పోస్తూ ఉంటుంది. ఆ మొక్క పెద్దదవుతూ ఉంటుంది, కానీ విజయ దాన్ని పట్టించుకోదు. ఇలా జరుగుతూ ఉండగా ఆ మొక్క రోజు పెద్దదైపోతుంటుంది. ఆ తర్వాత నెయిల్ పాలిష్ బాటిల్ ఆ చెట్టుకి కాయడం మొదలైంది. దాన్ని విజయ మరి వాళ్ళ అమ్మ ఎంతో ఆశ్చర్యంగా చూశారు. ఇది వింత లేక దుష్టచర్య అంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత ఆ మొక్కకి చాలా నెయిల్ పాలిష్ బాటిళ్లు కాయడం మొదలయ్యాయి. అమ్మా ఏంటిది? అదే అర్థం కావట్లేదు. అసలేం జరిగిందో పూర్తిగా చెప్పు. ఆ రోజు నిన్ను నెయిల్ పాలిష్ అడిగిన తర్వాత అంటూ జరిగింది మొత్తం చెప్పింది. నీ బాధ చూసి దేవుడికే జాలి కలిగినట్టుంది అంటూ సర్ది చెప్పింది. ఆ తర్వాత ఇద్దరు దానికి నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకునేవారు. వాళ్ళ ఇంట్లో నెయిల్ పాలిష్ చెట్టు ఉందని అందరికీ తెలిసిపోయింది. అందరూ దాన్ని విచిత్రంగా చూసుకునేవారు. అందరూ కలిసి దాన్ని చూడ్డానికి అది పనిగా వచ్చేవారు. అది సోనికి కూడా తెలిసింది. ఆ తర్వాత సోని విజయ దగ్గరకొచ్చింది. విజయ, ఇంట్లో నెయిల్ పాలిష్ చెట్టుందంట? అవును.
మరీ నాకు చెప్పలేదు అది అది మర్చిపోయాను సరే రా నాకు ఒకసారి చూపించవా సరే రా అని చెప్పి సోని విజయని ఇంటికి తీసుకెళ్ళింది అక్కడ ఆ నెయిల్ పాలిష్ చెట్టును చూసింది ఎన్ని నెయిల్ పాలిష్ బాటిల్లో ఇక నువ్వు రోజు ఒక కలర్ బాటిల్ వేసుకుంటావు కదా అవును నీకు కూడా ఇస్తాను అని చెప్పింది ఆ తర్వాత సోని ఇంటికి వెళ్ళింది ఏడ్చి గోల చేయసాగింది అప్పుడే వాళ్ళ మామయ్య అక్కడికి వచ్చాడు సోని ఏమైందమ్మా రాత ఎవ్వరు మాట్లాడొద్దు ఏమైందమ్మా చెప్తే కదా తెలిసేది అంటూ బుజ్జగించి అడగగానే సోని మొత్తం చెప్పింది దాందేముందమ్మా నీ ఫ్రెండే కదా దానికే ఎందుకు ఇలా అయినా తను నీకు కూడా ఇస్తానంది కదా అంటే నేను అక్కడికి వెళ్ళి ఆడుకోవాలా నాకు అవసరం లేదు అది కాదమ్మా మీరు నాకేం సర్ది చెప్పకండి దాన్ని ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది మామయ్య ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు విజయ మాత్రం ఆ నెయిల్ పాలిష్ బాటిల్తో రంగు వేసుకుంటూ చాలా సంతోషపడేది తన స్నేహితులు ఎవ్వరొచ్చినా సరే ఆ నెయిల్ పాలిష్ వాళ్ళకి కూడా ఇచ్చేది సోని మాత్రం విజయ మీద పగ ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉండేది ఆ తర్వాత సోని ఎవ్వరు చూడకుండా ఒకరోజు రాత్రి విజయ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి మొక్కలు చచ్చిపోయే మందుని ఆ చెట్టుకు వేసింది ఇక విజయకి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల కాదు అంటూ సంతోషించి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఉదయం లేచి చూడగానే ఆ మొక్కకి ఎటువంటి హాని జరగలేదు ఎప్పటిలానే నెయిల్ పాలిష్ బాటిళ్లు కాయడం మొదలయ్యాయి విజయ యథావిధిగా ఆ బాటిళ్లతో రంగు వేసుకునేది ఈ విషయం సోనికి తెలిసి ఆశ్చర్యపోయింది